नमस्ते डीएन फाइव न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु वाईसीपी एंपी रघुरामराजु अनर्हता फिर्याद पै प्रिविलेज कमिटी विचारण मीडिया तो एंपी मार्गानी भरत कामेंट चीकटिपालनु 2019 एन्निकल प्रजलु तिरस्करिंचिन टीडीपी नेतलु मारडं लेदन्न प्रभुत्व सलहादारुलु सज्जन रामकृष्णारेड्डी महानाडुकु अड्डंकुलु सृष्टिंचडं प्रजास्वाम्य विरुद्धमन्न टीडीपी राष्ट्र अध्यक्षुलु अच्चेन्नायुडु चीराल मंडलं वाडरेवुलो गडप गडपकु मन प्रभुत्वं कार्यक्रमंलो एमएलए कर्णं बलरामकृष्णमूर्ति वैसीपी इंचार्ज कर्णं वेंकटेश కొత్త జిల్లాలో ఒక్క జిల్లాకైనా అంబేద్కర్ పేరు పెట్టాలన్న దళిత నేత నీలం నాగేంద్ర తనకు న్యాయం చేయాలని కోరిన లారీ అసోసియేషన్ సభ్యులు వల్లెపు బాల అంకమ్మరావు 2020 జూలైలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత ఫిర్యాదు చేసినట్లు వైసీపీ ఎంపీ మార్గాని భరత్ చెప్పారు 2021 మేలో తమ పిటిషన్ను రిటర్న్ చేయడంతో మళ్ళీ ఫిర్యాదు చేశామన్నారు ప్రస్తుతం ప్రివిలేజ్ కమిటీ ఈ రోజు విచారణకు పిలిచినట్లు చెప్పారు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఒక పార్టీ సింబల్పై ఎన్నికై విప్ను ధిక్కరించినా బయట ఆయన మాట్లాడిన విధానం పార్టీని పార్టీ నాయకత్వాన్ని దూషిస్తూ ఆయన వ్యవహరిస్తున్న తీరును పార్టీ తప్పుపడుతున్నట్లు చెప్పారు మేము గతంలో స్పీకర్ ముందున 2020 సంవత్సరం జూలై మంత్ లో ప్రెజెంట్ చేయడం జరిగింది దాని తర్వాత ఆల్మోస్ట్ 10-11 నెలల తర్వాత జాయింట్ సెక్రటరీ మిస్టర్ జేసి త్రిపాఠి అనుకుంటా ఆయన మాకు ఒక లెటర్ కంప్లైంట్స్ ఇచ్చాడు 11 నెలల తర్వాత 2021 మేలో ఇచ్చినట్టున్నారు ఇచ్చిన తర్వాత దాంట్లో రూల్ 10th షెడ్యూల్లో రూల్ 6/6 6/7 కిందన కంప్లైంట్స్ చేయలేదు అటెస్ట్ చేయలేదు అని మాకు రిటర్న్ చేశారు దాని తర్వాత మళ్ళీ మేము దానికి మళ్ళీ ఇంకొక పిటిషన్ ని ఆనరబుల్ స్పీకర్ కి ఇచ్చిన తర్వాత దాని తర్వాత మొట్టమొదటిసారి దాని గతంలో స్పీకర్ గారు ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయడం జరిగింది మొట్టమొదటిసారి ప్రివిలేజ్ కమిటీ హియరింగ్ కి పిలవడం జరిగింది వాళ్ళ ప్రివిలేజ్ కమిటీ ముందు అటెండ్ అయ్యారు ఇప్పుడు ఏదైతే ప్రివిలేజ్ కమిటీలో మా వాదన ప్రతివాదనలు ఏదైతే వినిపిస్తామో అది కమిటీ రూల్స్ నియమ నిబంధనల ప్రకారం గోప్యంగా ఉంచాలి కాబట్టి అంశాల గురించి ప్రస్తావించడం సబబ్ కాదు ఓరల్ ఎవిడెన్స్ అన్నారు కదా ఈ రోజు ఎజెండాలో మీటింగ్ వెళ్తున్నారు వస్తున్నారు కానీ నిర్ణయం రావట్లేదు ఆలస్యం జరుగుతుంది ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కదా జాప్యం ఎక్కడ ఉంది సార్ కారణం ఏంటి జాప్యం అంటే ఒకటండి ఇక్కడ 10th షెడ్యూల్ రాజ్యాంగం కల్పించిన 10వ షెడ్యూల్ ప్రకారంగా ఎవరైతే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒక పార్టీ తరపున పార్టీ సింబల్ తరపున ఎన్నికై ఒకటి పార్టీ విప్ ని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో విప్ ని దిక్కరించిన లేని పక్షంలో బయట ఆయన మాట్లాడిన విధానము పార్టీని డ్యామేజ్ చేసే విధంగా పార్టీ నాయకత్వాన్ని దూషించే విధంగా రఘురామకృష్ణరాజు వ్యవహరిస్తున్న తీరు గడిచిన 2.5 సంవత్సరాల దగ్గర నుంచి కూడా ఆయన వ్యవహరిస్తున్న తీరుని పూర్తిగా పార్టీ తప్పుపడతా ఉంది అదే విధంగా ఒక పక్కన ఆయన చెప్తా ఉన్నాడు నేను పార్టీని నిందించట్లేదు ప్రభుత్వాన్ని నిందిస్తున్నానని చెప్పేసి ఆయన మాటలు మాట్లాడతాం ఇవాల్ నేను సూటిగా ఒకటే ప్రస్తావన నేను ఆయనకి లేవనెత్తుతున్నా ఇప్పుడు ప్రభుత్వం అంటే ఎక్కడి నుంచి ఆకాశం నుంచి ఊడిపడింది ఏం కాదు కదా ఒక పార్టీ ఒక మేనిఫెస్టో ఇస్తుంది పార్టీ ఒక పాలసీ ఉంటుంది పార్టీకి ఒక ప్రిన్సిపల్స్ ఉంటాయి అవి ప్రజల ముందు పెడితే ప్రజలు దానిపైన విశ్వాసం కలిగి ఆ పార్టీని గెలిపించడం జరుగుతుంది ఆ పార్టీయే మనకి నేచురల్గా ప్రభుత్వం అవుతుంది ప్రభుత్వం అయిన తర్వాత పార్టీ ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిందో పార్టీకి ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో అది ప్రభుత్వం అవలంబిస్తూ ఉంటుంది ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటే కాబట్టి మరి ఆయన చాలా రఘురామకృష్ణరాజు చాలా చమత్కారంగా తెలివితేటలుగా ఏమి నాకు ఏమి మట్టంటుకోకుండా మాట్లాడుతున్నానని అనుకుంటా ఉన్నాడు ఆయన కాన్స్టిట్యూషన్ 350
కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ నంబర్ 350/A ఆయన ఏ రకంగా కాన్స్టిట్యూషన్ నే తప్పుబడుతూ అతను మాట్లాడాడు. ఒకటి ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం లేకపోతే పార్టీ గాని ఇంగ్లీష్ మీడియం ని ఇంట్రడ్యూస్ చేయాలి గవర్నమెంట్ స్కూల్స్ లో. ఒకటి తెలుగు భాషని పరిరక్షించుకుంటూ తెలుగు లాంగ్వేజ్ ని ప్రతి స్టాండర్డ్ లోను మనం తీసుకునొస్తూ ఇంకో పక్కన ఇంగ్లీష్ మీడియం నేర్పించాలని దాన్ని ఆర్టికల్ 350A లో ఆయన ఏమని ప్రస్తావిస్తున్నాడు. ఏదైతే లింగ్విస్టిక్ మైనారిటీస్ ఉన్నారో వాళ్ళకి ఎర్లీ ఏజెస్ లో వాళ్ళ తాలూకా భాషని ప్రస్తావించాలి అని. కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో లింగ్విస్టిక్ మైనారిటీస్ ఎవరు ఉన్నారు? వేరే భాష ఉన్నాయి, అంతేగాని తెలుగు ఈజ్ నాట్ ఎ లింగ్విస్టిక్ మైనారిటీ. ఆయన కూడా మిస్కోట్ చేస్తూ పార్టీ ఇమేజ్ని దెబ్బతీస్తూ పార్టీ చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా డ్యామేజ్ చేస్తూ ఆయన వ్యవహరిస్తున్న తీరు ఇది పూర్తిగా యాంటీ డిఫెక్షన్ లాకి వర్తించే విధంగా ఉంటుంది. చీకటి అన్యాయం అరాచకాలకు టీడీపీ నిలయంగా ఉంది కాబట్టి 2019 ఎన్నికల్లో ప్రజలు చావుదెబ్బ కొట్టినా టీడీపీ నేతలు మారలేదని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. నేరాలు అదుపు చేయడంలో ప్రభుత్వంపై బాధ్యత ఉందన్నారు. చట్టాన్ని గౌరవించే విధంగా ఉండాలని అన్నారు. అనంతబాబు కేసును ప్రొసీజర్ను ఉల్లంఘించకుండా చేసిన ఫలితంగానే ఆధారాలపై విచారణ చేసి కేసు జరుగుతుంది అన్నారు. సాంకేతికంగా న్యాయ వ్యవస్థను వాడుకోగలిగిన సత్తాతోనే చంద్రబాబు బయటికి తెచ్చుకోగలుగుతున్నాడని అన్నారు. వ్యవస్థలను అనుకూలంగా మలుచుకొని చీకటి రాజ్యానికి నిదర్శనం చంద్రబాబు అని ఆరోపించారు. ఒక అరాచక నిలయంగా ఉండింది, ఒక అన్యాయాలకు దాష్టికాలకు అక్రమాలకు ఒక మాఫియా ముఠాపాలనకు నిలయంగా ఉండింది కాబట్టి 19 ఎలక్షన్లో జనం అంతగా అంత చావుదెబ్బ కొట్టి దాన్ని రిజెక్ట్ చేశారు. అయినా ఏమీ మార్పు లేదు. అసలు తాము ఆ రోజు ఏమున్నామో ఈరోజు అదే రకంగా ఉన్నా ఉండకపోయినా వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎట్లుండారనేది. అవన్నీ తెచ్చి మా మీద వేసి ఆ బురద వేసి ఇంక తుడుచుకోమనడంలో భాగంగానే ఇప్పుడు జరుగుతున్న డ్రామా అయినా ఇలాంటివి ఎక్కడ జరిగినా మన ఇంట్లో జరిగినా వాటిని స్పేర్ చేయకూడదనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే నేర శిక్షాస్మృతి ఉండేదే దానికోసం, తప్పులు చేస్తే పట్టుకోవడానికి. తప్పులు జరగకూడదు, జరిగినా పట్టుకోవాలి. పట్టుకునే దీంట్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఆ బాధ్యత మరింత పెరుగుతుంది. అందుకే ఆయన మీద తప్పుడు కేసులు పెట్టినా కూడా ఆయన న్యాయపరంగానే పోరాడుతూ వచ్చారు తప్ప ఎక్కడ దాని గురించి చిన్నపాటి ఇది కూడా కంప్లైంట్ కూడా చేయలే. ఎస్ అలిగేషన్ ఇస్తే ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు ఫాలో అయ్యేది, ఫాలో అయితే లెటర్ సబ్స్క్రైబ్ టు ఇట్. మనం దానికి చట్టాన్ని గౌరవించే రకంగా ఉండాలనేదే పాలసీ. అది అధికారంలో ఉన్నప్పుడు మరింత ఎక్కువ ఆ బరువు ఆ బాధ్యత ఉంటుందని ఫీల్ అయ్యే వ్యక్తి నాయకుడు ఆయన. అందుకే ఈరోజు మరీ మరీ చెప్తున్నాం, ఈ అనంతబాబు కేసుకు సంబంధించినంత వరకు ప్రొసీజర్ డీవియేట్ కాకుండా బయట వీళ్ళు అనుకుంటున్నారో ఇంకోటి అనుకుంటున్నారో అనే సంబంధం లేకుండా ఏం జరగాలో అది లాజికల్ ఎందుకు జరిగింది. దాని ఫలితంగానే ముందు అన్నట్టుగానే ఇంక్వెస్ట్లో ఎప్పుడైతే వాళ్ళు అలిగేషన్ చేశారో సెక్షన్ మార్చారు. పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత వీళ్లకున్న ఆధారాలను అతన్ని ఇంట్రాగేట్ చేయడం ద్వారా వచ్చిన వీటితో కన్ఫెషన్ తీసుకుని ఏం చేశారనేది ఎస్పీనే చెప్పాడు. ఇంకా అది లాజికల్ ఎందుకు పోతుంది? ఇప్పుడు దాని మీదకి వచ్చి కొత్తది రేజ్ చేస్తున్నారు యాక్షన్ తీసి సస్పెండ్ చేయరాని. అసలు నాకు అర్థం కావట్లే. నువ్వే ఫస్ట్ ఏమో అరెస్టా, ఇది అరెస్ట్ అయినాక మేము గొడవ చేస్తే అరెస్టు, అరెస్ట్ అయింది పార్టీలో ఇది సస్పెండ్ చేస్తారా చేయరా, రేపు ఉరి తీస్తారా తీయరా, నేను చెప్తున్నాను కాబట్టి తీయకపోతే తప్పు, దగ్గరికి తీస్తున్నట్టు మీకు మీ పని మీ ఇది కాబట్టి చేస్తున్నట్టు. అసలు పెద్ద విషయం ఏదైతే నువ్వు ఏ రోజు నువ్వు కలలో కూడా ఊహించింది, నువ్వు ఈరోజు కూడా నువ్వు అపోజిషన్లో ఉండి కూడా నీకున్న లిటిగెంట్ మనస్తత్వం వల్లనో నీకున్న లాయర్ల మీద పట్టు న్యాయ వ్యవస్థలో సాంకేతిక పరంగా నీకున్న వాటి వాడుకోగలిగిన సత్తానో ఈరోజు కూడా నీదే పైచే అవుతుంది.
అట్లేమో ఆ రోజు అంతే ఈ రోజు నువ్వు బయటపడగలుగుతున్నావు, నారాయణ లంటలను బయట వేయించుకోగలుగుతున్నావు, ఎవడో ఆ వినోద్ జైన్ ఎవడో అమ్మాయి రాశి పాపం చనిపోయింది, చైనా వాళ్ళు వచ్చాడు బెయిల్ మీద ఉన్నట్టున్నాడు. ఇంకా ఆ కాల్మని సెక్స్ రాకెట్ అయితే అది పెద్ద తతంగం, అది ఒక పురాణం. దాంట్లో ఉండేదంతా వీళ్ళే, ఎవరో ఒకరిద్దరు వాళ్ళైతే అసలు సంబంధం లేదు. డీగా పనిచేసేవాడు వీళ్ళతో చంద్రబాబుతో ఉన్నాడు, ఏబి వెంకటేశ్వరరావుతో ఉన్నాడు, ఆ ఫోటోలు అయినప్పుడు సర్క్యులేట్ అయినాయి. రియల్గా చీకటి రాజ్యం అంటే ఎట్టుంటుందో, వ్యవస్థను పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకుని అన్ని వ్యవస్థలను అక్రమాలను పర్పెచ్యుయేట్ చేసి పూర్తిగా పాలించే ఒక పాలకుడు ఎవరైనా ఉంటే ఎట్లుంటుందో, ఆ ఐదేళ్లు జరిగింది. అందుకే అంతగా రిజెక్ట్ చేసేది. మహానాడు తెలుగు జాతి పండుగ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మహానాడు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా మహానాడు జరుపుకోలేకపోయామన్నారు. కరోనా నిబంధనల సడలింపు నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో జరుపుకోవాలని చంద్రబాబు టీడీపీ నిర్ణయం చేసిందని అన్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వైసీపీ అధికారానికి వచ్చిన తర్వాత భిన్నంగా ఉందన్నారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలనుకునే దుర్మార్గపు సంస్కృతి వచ్చిందన్నారు. తమ సభకు ఆటంకాలు కలిగిస్తున్నారన్నారు. స్టేడియం ఇస్తామన్న కలెక్టర్ సీఎం కార్యాలయ ఆదేశాలతో తర్వాత స్టేడియం ఇవ్వడం లేదని లేఖ రాయడాన్ని ఖండించారు. రాష్ట్రం జగన్ జాగీరు కాదని అన్నారు. కానీ తెలుగు జాతికి అతి పెద్ద పండగ మహానాడు పండగ. తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు పెట్టినప్పటి నుంచి ఆయన యొక్క జన్మదినం రోజున మహానాడు పండగ జరుపుకోవడం గత 40 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్నటువంటి సంగతి మనందరికి కూడా తెలుసు. అయితే గత 2-3 సంవత్సరాల నుంచి కరోనా ఉధృతంగా ఉండటం వల్ల, కరోనా నిబంధనలు ఉండటం వల్ల ప్రత్యక్షంగా మహానాడుని జరుపుకోలేకపోయాం. అదృష్టవశాత్తు ఈ సంవత్సరం కరోనా తగ్గుముఖం పట్టడం, కరోనా నిబంధనలన్నీ కూడా సడలించడం వల్ల మహానాడుని భారీ స్థాయిలో జరపాలని చెప్పి నిర్ణయం చేశాం. అది కూడా ప్రకాశం జిల్లాలో జరుపుకోవాలని చెప్పి జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేసిన సంగతి కూడా రాష్ట్ర ప్రజానీకానికి తెలియచేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో పార్టీలు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాస్వామ్యాన్ని గౌరవించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన కూడా ఉంటుంది. కానీ ఈరోజు దుర్మార్గం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక వైసీపీ పార్టీ తప్ప మిగతా పార్టీలు ఉండడానికి వీల్లేదు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం. మహానాడు మేము జరుపుకుంటే ఒంగోలులో ఒక స్టేడియం అడిగాం. స్టేడియం కూడా గతంలో సమావేశాలు జరగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఒంగోలులో ఏ సమావేశం జరిగినా అదే స్టేడియంలో జరుగుతున్నాయి. మేము ఒక ప్రధాన ప్రతిపక్షంగా, ఒక సీనియర్ రాజకీయ పార్టీగా మేము మహానాడు జరుపుకుంటాం, మాకు స్టేడియం ఇవ్వండి అంటే కలెక్టర్ ఇస్తామన్నాడు. ఎందుకంటే డబ్బులు కట్టమని చెప్పాడు, చలానా తీయమని చెప్పాడు. 2-3 రోజులు మీరు రెంట్ కట్టాలంటే దానికి కూడా సిద్ధపడి మేము రెంట్ కూడా కట్టి అప్లికేషన్ పెడితే కలెక్టర్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కలెక్టర్కి వార్నింగ్ వెళ్ళిన తర్వాత కలెక్టర్ మేము స్టేడియం ఇవ్వమని చెప్పి మాకు లెటర్ రాశారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డిది, జగన్మోహన్ రెడ్డి కుటుంబం జాగీరు కాదు. ఇది నేను ఇవ్వనడానికి నీకు ఎక్కడ హక్కు ఉంది? ఆ రకంగా కావాలని చెప్పి స్టేడియం ఇవ్వకుండా అడ్డుపెట్టారు.
ఎప్పుడైతే స్టేడియం ఇవ్వనని చెప్పి అడ్డు పెట్టారో అక్కడ ఒక గ్రామస్తులందరూ కూడా ముందుకొచ్చి బోడి ఆయన ఇవ్వడం ఏంటి మాకు స్టేడియం తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ ఇది మా అందరి పండగ మా గ్రామంలో మీరు జరుపుకోండి అని చెప్పి రైతాంగం అందరూ కూడా వచ్చి బ్రహ్మాండమైనటువంటి ప్లేస్ మాకు ఇస్తే మేము అన్ని రకాలుగా ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నాం ఈరోజు మహానాడికి 40 సంవత్సరాల్లో ఎప్పుడు జరగని విధంగా తెలుగుదేశం పార్టీ కేడర్ గాని ప్రజలు గాని స్వచ్ఛందంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఈసారి పండగలో పాల్గొందాం అని చెప్పి సిద్ధపడ్డారు దీనికి కారణం ఏమంటంటే గత 3 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం రాష్ట్రంలో భవిష్యత్తు తరాలకు చేసినటువంటి అన్యాయం ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకు పెట్టినటువంటి ఇబ్బందులతో ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈ ప్రభుత్వంపై వచ్చింది ఇదేదో నేను చెప్పడం కాదు మీరందరూ సాక్షులు వైసీపీకి చెందినటువంటి ముఖ్యమంత్రి ఎల్లినా మంత్రులు ఎల్లినా ఎమ్మెల్యేలు ఎల్లినా ప్రజలు చీగొట్టి నిలదీసి అడుగుతున్నారు అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్రంలో పర్యటిస్తే మేము ఎక్కడ ఒక వాహనం పెట్టడం లేదు ఎవరికి మేము అడగడం లేదు ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే రాత్రింబవళ్ళు తెలుగుదేశం పార్టీకి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు ఈ సందర్భంలో మేము మహానాడు పెట్టుకుంటే స్టేడియం ఇవ్వకుండా అడ్డు పెట్టారు ఈరోజు అధికారులకు నేను అడుగుతున్నాను కబడ్దారు అధికారులు మీరందరూ మీ జాతకాలన్నీ మేము రాస్తున్నాం నీకు ఎవడిచ్చాడు హక్కు ఆర్టీఓ ఆఫీసులకు ఎవడిచ్చాడు హక్కు మేము ఆర్టీసీకి డబ్బులు కట్టాం కొన్ని దగ్గరలో బస్సులు ఇస్తామని చెప్పారు ఆర్టీసీ వాళ్ళు మీరు చలానా కట్టండి కిలోమీటర్కి ఎంత కట్టండి అంటే మేము వివిధ ప్రాంతాల నుంచి బస్సులకు డబ్బులు కట్టాం ఈరోజు ఉదయంసరికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి బస్సులు మీకు ఎవరివ్వమని చెప్పి ఎండీకి ఆదేశిస్తే ఎండీ బస్సులు ఇవ్వద్దని చెప్పి చెప్తున్నాడు నేను అడుగుతున్నాను ఎండీకి నువ్వు ఈ ప్రభుత్వంలో పనిచేసావు గతంలో పనిచేయలేదా గతంలో ఈ రాష్ట్రంలో మీరు లేరా ఇటువంటి సమావేశాలు ఎవరు పెట్టుకున్నా డబ్బులు కడితే మేము ఎప్పుడైనా సరే బస్సులు ఇవ్వకుంటున్నామా ప్రభుత్వ సంక్షేమ పథకాల పర్యవేక్షణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు చీరాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి వాడరేవు 2వ సచివాలయ పరిధిలో అధికారులతో కలిసి పర్యటించారు జగనన్న కాలనీలో విద్యుతీకరణ పనులకు శంకుస్థాపన చేశారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు ప్రజలు చెప్పిన సమస్యలను అక్కడే ఉన్న అధికారులతో చర్చించి పరిష్కారానికి ఆదేశించారు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్కు గ్రామ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు గ్రామ సచివాలయాన్ని సందర్శించారు గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు విద్యుత్ డిఈ సూర్యప్రకాశ్రావు ఏడీఎస్ శ్రీనివాసరావు హౌసింగ్ ఈఈ శర్మ డిఈ మాధవరావు చీరాల మున్సిపల్ వైస్ చైర్మన్ బునికల జేసన్ బాబు రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు వాడరేవు మాజీ సర్పంచ్ ఎరిపిల్లి రమణ పిక్కి నారాయణ మచ్చ సువార్తరావు పాల్గొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 13 జిల్లాలను 26 జిల్లాలుగా ప్రకటించి ఒక్కొక్క జిల్లాకు ఒక్కో పేరు పెట్టినప్పటికీ ఒక్క జిల్లా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టలేదని దళిత నేత నీలం నాగేంద్ర ఆరోపించారు చీరాల వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు అంబేద్కర్ పేరుతో ఒక్క జిల్లా అయినా ప్రకటించాలని ధర్నాలు ఆందోళనలు చేసినా స్పందించలేదన్నారు చివరికి కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లాగా ప్రకటించాలని కోరగా దానికి స్పందన లేదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ అతని అన్న చిరంజీవి ఇద్దరూ కూడా పార్టీలు పెట్టారన్నారు పవన్ కళ్యాణ్ అయినా కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడానికి మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సవనం శామ్యూల్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ఆ సామాజిక వర్గం డిమాండ్ చేయలేదు కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టాలని లక్ష్మీపార్వతి కళ్ళల్లో ఆనందం చూస్తాను పెట్టినట్టుంది కానీ కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పెట్టాడు ఎవరు అడిగారు వాళ్ళ సామాజిక వర్గం అడిగారు వాళ్ళు కూతురు అడిగారు కోడళ్ళు అడిగారు ఎవరు అడిగారు అంటే కేవలం ఓట్ బ్యాంక్ కోసం కంబ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ కోసం జగను జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాను పెట్టాడు బాలాజీ జిల్లా సత్యసాయి జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ జిల్లాలన్నీ ఎవరు అడిగితే డిమాండ్ చేస్తే పెట్టారు మీరు ఇవరు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండు బాలాజీ జిల్లా సత్యసాయి జిల్లా ఈ జిల్లాలన్నీ అన్నమయ్య జిల్లా ఎవరు అడిగితే పెట్టారు డిమాండ్ రాలేదు సామాజిక ఎక్కడ జిల్లా రాష్ట్రంలో ఎక్కడ ఎవరు అడగలేదు ఎవరు అంటే నువ్వు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఆ జిల్లాలు పెట్టావు కానీ అప్పుడే ఎంతో కాలం నుంచి దళితులు
కోనసీమ జిల్లాలో అంబేద్కర్ నడయాడాడు, ఆ గ్రామాల్లో తిరిగాడు. మాకు అంబేద్కర్ జిల్లా పెట్టాలని, బాపట్ల జిల్లాకు అంబేద్కర్ జిల్లా పెట్టాలని మేము ఎస్సీలు ఎక్కువ ఉన్నామని, అదేవిధంగా పల్నాడు జిల్లాకి గుర్రం జాషువా పేరు పెట్టాలని డిమాండ్ ఉద్యమాలు వచ్చినాయి. కానీ ఆ డిమాండ్ దళితుల డిమాండ్ని దేన్ని పరిష్కారం పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా మొత్తం కూడా అతను కోన బాబా జిల్లా కొత్తగా ఏర్పడిన జిల్లా కోనసీమ జిల్లాని పెట్టాడు, గోదావరి జిల్లాను విభజిస్తాడు. ఇప్పుడు రాజ్యసభలో తెలంగాణ చెందిన బీసీ కులానికి చెందిన ఆర్ కృష్ణయ్యకి ఆంధ్రాలో జగన్ ఎంఏ రాజ్యసభ పంపడం, అదే యాదవ సమాజ వర్గానికి చెందిన వేద మస్తన్రావుని రాజ్యసభ పంపడం, 9 మంది రాజ్యసభ సభ్యుల్లో ఒక్కడు కూడా ఎస్సీ లేడు. ఎమ్మెల్సీ పదవులు కత్తి పద్మారావుకి మేధావికి ఇమ్మని ఎంతోకాలం నుంచి వైఎస్ఆర్ పార్టీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చాడు, కానీ ఒక బచ్చా అవార్డు ఆయన్ని ఎమ్మెల్సీకి ఇవ్వలేదు. అంటే ఎమ్మెల్సీ ఎవరు ఇచ్చారు? ఉదయం అనంతబాబు అనే వాడికి ఇచ్చారు. వాడు అంటే ఎమ్మెల్సీ అంటే మేధావులు, సభలను మేధావులకు పంపని వివిధ రంగాల్లో ప్రతిభ ఉన్న వాళ్ళని. అంటే ఇప్పుడు జగన్ దగ్గర ప్రతిభ అనంతబాబు ఇవ్వడు, వాళ్ళ నాన్న 1986లో నక్సలైట్లు చంపారు, ఆ ఏజెన్సీ మొత్తం దోపిడీ చేశారు, గంజాయి సారాయి అక్రమ రవాణా మొత్తం కూడా, అక్రమ కలప వ్యాపారం మొత్తం బినామీ అనమాట, వైఎస్ఆర్ పార్టీ బినామీ. వాడు పాపం పండి ఈరోజు ఏమంటే ఎమ్మెల్సీ అంటే డోర్ డెలివరీ మనిషిని కారం చేతిలో చంపి పొలాల్లో వేసారు, చుండ్రూరులో చంపి గోదావరి కట్టిన గోదావరి నదుల్లో వేసారు, తుంగభద్రలో తొక్కారు. చీరాల లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గవిని మురళీమోహన్ పై అనేక ఫిర్యాదులు చేసినా కూడా ఉపయోగం లేకుండా పోయిందని అసోసియేషన్ సభ్యులు వల్లెపు బాల అంకమ్మరావు ఆరోపించారు. అసోసియేషన్ లెక్కలు అడిగితే నేటికి చెప్పడం లేదన్నారు. తన భృతికి కూడా అడ్డుపడుతున్నారని అన్నారు. చచ్చిపోతుంటే చీరాల వంటం సీఏ గారు ఎవరు చెప్పారు? కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇద్దరు కానిస్టేబుల్ పంపించి మా ఇంటి తలుపులు బద్దలు పొగులు పగలు కొట్టించి నన్ను కాపాడారు. మళ్ళీ తర్వాత ఎన్నిసార్లు పూర్తి ఎవరు చెప్పుకున్నా కూడా ఏం జరగట్లేదు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. 2 సంవత్సరాల నుంచి డీజీపీ ఆఫీస్కి ఎన్నోసార్లు వెళ్ళాను, హోంమంత్రి తానేటి వనిత మేడం దగ్గరికి వెళ్ళాను, ఎస్పీ దగ్గరికి 4 సార్లు పోయి కంప్లైంట్ ఇచ్చాను, కలెక్టర్ గారికి 4 సార్లు కంప్లైంట్ ఇచ్చిన ఏమి న్యాయం జరగట్లేదు సార్. దయచేసి నాకు న్యాయం చేయాలి, లేకపోతే మా కుటుంబం మొత్తం చచ్చిపోయింది. న్యాయం చేయకపోతే మాత్రం దయచేసి ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి దండం పెట్టుకుంటున్నానయ్యా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ ఎంపీ రఘురామరాజు అనర్హత ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ విచారణ, మీడియాతో ఎంపీ మార్గాని భరత్ కామెంట్. చీకటిపాలను 2019 ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా టీడీపీ నేతలు మారడం లేదన్న ప్రభుత్వ సలహాదారులు సజ్జన రామకృష్ణారెడ్డి. మహానాడుకు అడ్డంకులు సృష్టించడం ప్రజాస్వామ్య విరుద్ధమన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. చీరాల మండలం వాడరేవులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి, వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్. కొత్త జిల్లాలో ఒక్క జిల్లాకైనా అంబేద్కర్ పేరు పెట్టాలన్న దళిత నేత నీలం నాగేంద్ర. తనకు న్యాయం చేయాలని కోరిన లారీ అసోసియేషన్ సభ్యులు వల్లెపు బాల అంకమ్మరావు. ఇవి బుల్టెన్లోని విశేషాలు. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.